కావ్య అయితే వరలక్ష్మి వ్రతానికి అన్ని రెడీ చేస్తూ ఉంటుంది ఇంద్రాదేవి అలాగే అపర్ణ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు కూడా ఇలాగే ఉండే కదా అపర్ణ వచ్చిన కొత్తలో పూజలు పునస్కారాలు అంటే ఎంత తొందర తొందరగా చేసేదానివో కదా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా ధాన్యలక్ష్మి బయట నుంచి అయితే చూస్తూ ఉంటాండి మాట్లాడుకోండి ఎంత సంతోషంగా ఉంటారో ఉండండి అందరి పని ఒకసారి చెప్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో రుద్రాన్ని వచ్చేసి అయితే ఏంటి వాళ్ళని చూసి నువ్వు మూసిపోతున్నావు అనేసరికి నేను మూసిపోతున్నానో బాధపడుతున్నానో నీకే తెలుస్తుందిగా నువ్వు ముత్తైతులను పిలవమని చెప్పాను పిలిచావా లేదనేసరికి ఇదిగా వస్తున్నారని చెప్పేసి అయితే అంటుంది ఇంకా అపర్ణ అయితే అత్తయ్య వీళ్ళని ఎవరు పిలిచారు అనేసరికి ధాన్యలక్ష్మి పిలిచిందేమో మరేం పర్వాలేదులే వాళ్ళకు భోజనాల సంగతి నువ్వే చూసుకో అని చెప్పేసి అయితే ఇంద్రాదేవి అపర్ణకు చెప్తూ ఉంటుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంక అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది రాజు వచ్చేసి అయితే నానమ్మ నువ్వు వాళ్ళని పిలిచావా లేదా అనేసరికి పిలవలేదురా పదిసార్లు అడిగా ఇప్పటికీ వెళ్ళింది ఎవరు నేను ఈ తాత ఎవరు రాకుండా ఉంటారా చెప్పు అని చెప్పేసి అయితే ఇంకా ఇంద్రాదేవి రాస్తూ అయితే అంటుంది అంతలో అయితే అక్కడికి కళ్యాణ్ అప్పు అయితే వచ్చేస్తారు ఇంకా వాళ్ళు రాగానే చూడండి వాళ్ళు వచ్చేసారని చెప్పేసి అనగానే గిరీశం అయితే చాలా ఆనందపడిపోయి అన్నయ్య నా కొడుకు వచ్చాడని చెప్పేసి అయితే మురిసిపోతూ ఉంటాడు రుద్రాని అయితే ఇంకా రండి మీరు ఇప్పుడు ఎంత ఆనందంగా వస్తున్నారో అంత బాధతో వెళ్ళేలా చేస్తానని చెప్పేసి అయితే నవ్వుతూ ఉంటుంది ఇంకా వచ్చిన కోడలికి అయితే ఇంద్రాదేవి అయితే నీ కొడుకు కోడలికి ఆర లోపలికి రమ్మను అని చెప్పేసి అనేసరికి నా కొడుకు అయితే ఇస్తాను కానీ తనకి ఎలా ఇస్తానని చెప్పేసి అయితే అంటుంది రుద్రాని అయితే నువ్వు వెళ్ళింది పబ్బుకు పార్టీకి అనుకుంటున్నావా ఇలా వచ్చావేంటి పూజకి డ్రెస్లో కూడా రావాలని నీకు తెలియదా అని చెప్పేసి అనేసరికి ఇంకా అపర్ణ అయితే తనకు తెలుసు ఎందుకు తెలియదు అని చెప్పేసి అయితే అంటుంది వచ్చిన అయితే ఏంటి మీ కోడలు అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ధాన్యలక్ష్మి రుద్రాన్ని అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కళ్యాణ్ అయితే ఇలా అంటూ ఉంటాడు నాకు తెలుసు ఇలాంటి అవమానాలు జరుగుతాయని చెప్పేసి నాకు తెలుసు వచ్చి తాతయ్య నానమ్మ పిలిచారు కదా అని చెప్పేసి వాళ్ళ గౌరవం నిలబెట్టడానికి మేము వచ్చాం కానీ ఇలాంటి అవమానాలు పడడానికి కాదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడైతే అపర్ణ అయితే అంటుంది ఎందుకు రాంత బాధ పడతావు మేమంతా ఉన్నాం కదా నువ్వు లోపలికి గిరా అని చెప్పేసి అయితే అంటే లేదు పెద్దమ్మ అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఇంకా రుద్రాన్ని అయితే అంటుంది ఏంటి ఇంత దూరం వచ్చేసి కూడా దాన్ని మీరు బొట్టు పెట్టినా కూడా పెట్టించుకుంటుందా అసలు అపర్ణ అప్పు అని చెప్పేసి అనేసరికి ఇంకా కావ్య ఏం మాట్లాడకుండా ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంటికి వచ్చిన కోడలు అంటే గౌరీదేవితో సమానం ఆ కోడల్ని అలా పంపిస్తే ఈ ఇంటికే మంచిది కాదు రండి కవిగారు అని చెప్పేసి అయితే అంటుంది దానలక్ష్మి అయితే ఏంటి నేను పిలిస్తే నా కొడుకు తను పిలిస్తే వస్తుందని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది కవి కావ్య అయితే ఇంకా కవిగారికి అయితే హారతి ఇచ్చి లోపలికి అయితే పిలుస్తుంది రండి మీరు అలా వెళ్ళకూడదు మంచిది కాదు అని చెప్పేసి హారతి ఇచ్చిన తర్వాత కవిగారైతే సరే అని చెప్పేసి అయితే లోపలికి వస్తారు అందరూ సంతోషంగా ఉండడం అయితే ఇంద్రాదేవికి అలాగే ఇంద్రాదేవి వాళ్ళ అయితే చాలా నచ్చుతూ ఉంటుంది బావా ఎప్పుడు ఇలాగే అందరూ సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు అపర్ణ అయితే అప్పుకి ఇలా చెప్తూ ఉంటుంది మీ అత్తయ్య గురించి పట్టించుకోకు నేను నేను పెద్ద అత్తయ్యని నీకు ఎంత ఇష్టం ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఉండొచ్చు నువ్వు ప్రైవసీ ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటారు రాజైతే చూసావా నా తమ్ముడు వచ్చాడనేసరికి వెళ్ళి పిలిచింది గారు తాతయ్య గారు లోపలికి రమ్మంది నీదని చెప్పేసి అయితే ఇంకా కావ్య అంటుంది అనగానే కళ్యాణ్ కూడా అవును అన్నయ్య వదన పిలిచిందనే వచ్చానని చెప్పేసి అయితే అంటాడు ఎంతైనా మీ ఇద్దరు ఒకటే లేరా ఎప్పుడు మీ ఇద్దరు పార్టీ ఒకటే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రుద్రాన్ని అయితే చూసావో అందరూ కలిసిపోయారని చెప్పేసి అయితే ఎలా కలిసిపోతారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటుంది అనగానే ఇంకా రుద్రాణి అయితే నాకు కావాల్సిందే అదే అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కావ్య అయితే వెళ్తుంది వెళ్లేసి అప్పుతో మాట్లాడుతూ ఉంటే ఏంటి అప్పు నీ కోపం వచ్చిందంటే లేదక్క నువ్వు ఎలా ఉన్నావో నాకు అర్థమైంది నేను అర్థం చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా స్వప్నకైతే ఇంకా బట్టలు ఇచ్చేసి అక్క నువ్వు అప్పును రెడీ చేయని చెప్పేసి అయితే చెప్తుంది సరేలేవే చేస్తాను నేను ఇంతసేపు నేను దాంతో ఉన్న నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు రాగానే నేను పట్టుకొని కౌగిలించుకుంటుంది ఎంతైనా మీ దగ్గర ఒకటే లే అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా పెద్దదాన్ని నేనే సదురుకొని పోవాలని చెప్పేసి అయితే ఇంకా స్వప్న అంటుంది అలా అనేసి అయితే ఇంకా అనగానే కావ్య బయటకు వచ్చేస్తుంది కావ్య అయితే చాలా బాధపడుతుంటుంది అప్పు ఎన్ని అవమానాలు పడుతుందో అని